ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాకా మా అందరూ బాగున్నారుగా ఈరోజు కూడా దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి సమయాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక చిన్న వాక్యం చదువుకున్నాం యహోశ్వ గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఆరు ఏడు వచ్చిన వంశస్థులు యోధావంశస్థులు గిలగాలులో రాగా కెనజీయుడగు ఎపుణ్య కుమారుడైన కాలేబు అతనితో ఎలాగో మనవి చేశారు కాదేశు బర్నియాలో దైవజనుడైన మోసేతో యహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చియు చెప్పిన మాట నివెరుగుదువు దేశమును వేగు చూచుటకు యహోవా సేవకుడైన మోసే కాదేశు బర్నియాలో నుండి నన్ను పంపినప్పుడు నేను నలభై ఏండ్ల వాడను ఎవరికి భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చితిని నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనులు హృదయములు కరు కరుగజేయగా నేను నా దేవుడైన యహోవాను నిండు మనసుతో అనుసరించి తిని ఆ నా మోసే ప్రమాణం చేసి నీవు నా దేవుడైన యహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమినిచ్చయముగా నీకు నీ సంతానము కొను ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించనుగాక చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగల ప్రభువా మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా మహాగనుడా మహోన్నతుడా సర్వశక్తి మంతుడా మీకే వందనాలయ్య టీవీ ముందు కూర్చొని వాక్యం చిన్న బిడలందరినీ దీవించి నన్ను అభిషేకించి నన్ను పరిశుద్ధపరిచి మీరే మాట్లాడి మహిమ పొందమని ఏసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాము తండ్రి ఆ మేన్ ఈరోజున మన అంశం ఏంటంటే నిత్య యవనములో ఉండాలి అని అంటే ప్రియమైన దేవుని బిడలారా చాలామందికి యవనం అంటే చాలా ఇష్టం కదా యవనం వస్తుంది యవనం అలాగే ఉంటుంది అని అంటే చాలామంది ఇది ఎలా సాధ్యం ఇది ఎలా సాధ్యం ఎలాగా ఎలాగా అని చెప్పి ఎన్ని టిప్స్ ఎన్ని మాటలు వింటారో అందం గురించి యవనం గురించి వయసు తక్కువగా కనపడాలని బలంగా ఉండాలని ముసలి వయసులో కూడా స్ట్రాంగ్గా ఉండాలని ముసలి వయసులో కూడా శక్తి కలిగి ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి నాకు ఉండదా అందరికి ఉంటుంది కానీ ప్రియమైన దేవుని బిడలారా బలంతో ఉండాలి మనం ఆఖరి ఆఖరి శ్వాస వరకు కూడా మనం బలంగా ఉండాలి అని అంటే ఏం చేయాలి మన ముందు ఉన్న కొంతమందిని మనం చూద్దాం వాళ్ళు బలంగా ఎందుకున్నారు వాళ్ళు చివరి వరకు కూడా ఆరోగ్యంగా ఎందుకున్నారు మనము ప్రయత్నం చేద్దాం మనము ట్రై చేద్దాం కారణం ఏంటంటే మనం ఆయుష్ను కోరుకుంటాం రెండోది ఆ బతికినంత కాలం బలంగా ఆరోగ్యంగా బతకాలని కోరుకుంటాం మనిషి ఇప్పుడు తొందరగా ముసలితనం వచ్చేది తొందరగా జుట్టు ఊడిపోయేది రకరకాల ఆలోచనల వలన కొంతమందికి వంశ వంశ పారంపర్యముగా వచ్చేటువంటి అలవాట్ల వలన ఇప్పుడు ఎవరైతే సీరియస్గా ఉంటారో వాళ్ళకంటే ఆయుష్ తగ్గుద్దట ఎవరైతే ఎప్పుడు నవ్వుతూ ఉంటారో హ్యాపీగా ఉంటారో ధైర్యంగా ఉంటారో నెమ్మదిగా ఉంటారో సమాధానంగా ఉంటారో సంతోషంగా ఉంటారో వాళ్ళ ఆయుష్ పెరుగుతుందట ఇప్పుడు ఎలా సాధ్యం చాలామందికి డబ్బులు చాలా ఉంటాయి కానీ సంతోషం ఉండదు చాలామందికి ఆరోగ్యం ఉంటుంది కానీ సంతోషం ఉండదు నెమ్మది ఉండదు దిగాలుగా ఉంటారు ఎవరితోనూ మాట్లాడరు ఎక్కడికి వెళ్ళరు ఎవరితోనూ కలవరు కలివిడిగా ఉండరు ఎంతసేపు ఏదో ఆలోచిస్తూ ఎక్కడికో డిప్రెషన్లోకి వెళుతూ ఉంటారు ఏదైనా రోగం తగ్గాలంటే కూడా మనం సంతోషంగా ఉండాలి మనం ధైర్యంగా ఉండాలి చాలామంది మీలో ధైర్యాన్ని కోల్పోయిన వారు ఉన్నారు కరోనా వచ్చినప్పుడు చాలామంది ధైర్యాన్ని కోల్పోయి చనిపోయారు కానీ కరోనా వల్ల చనిపోలేదు చాలామంది డాక్టర్లు చెప్పేది అదే ధైర్యంగా ఉండు ధైర్యంగా ఉండు భయపడిపోతారు అది ఏమని చేసేస్తుందో ఏమైపోతానో నా పిల్లలు ఏమైపోతారు నా భర్త ఏమైపోద్దు నా భార్య ఏమైపోద్దు అని భయంతోనే చాలామంది కరోనా టైంలో కన్ను మూసినట్లుగా కొన్ని వార్తలు వచ్చాయి గనుక ప్రియమైన దేవుని బిడలారా మనం యవ్వనంగా ఉండాలి మనం బలంగా ఉండాలి ఇక్కడ మోసే గురించి కూడా మనం చూస్తున్నప్పుడు మోసే గురించి మంచి సాక్ష్యం చెప్తాడు దేవుడు మోసే నా ఇల్లంతటిలో కూడా నమ్మకస్తుడు అని మోసే సాత్వికుడు అని మోసే దేవుని గురించి మంచి సాక్ష్యం చెప్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా మోసే చనిపోయినప్పుడు నూట ఇరవై సంవత్సరాలు కానీ సత్తువ ఏమాత్రం శక్తి ఏమాత్రం తగ్గలేదు కారణం ఏంటంటే ఆ మోసే జీవించిన జీవితం యథార్థమైనది నమ్మకమైనది రెండోది తగ్గింపు రోజున ఆ రెండు చాలామంది దగ్గర లేవు నమ్మకస్తాన్ని కోల్పోతున్నారు అపనమ్మకస్తుల బ్రతుకుతున్నారు ఎప్పుడైతే ఎదుట వాళ్ళ దగ్గర నమ్మకాన్ని కోల్పోతామో మనసులో తెలియని వేదన మనల్ని వెంటాడుతుంది అలాగే ఎప్పుడైతే మనం తగ్గించుకోకుండా హెచ్చించుకోవాలని చూస్తామో హెచ్చించుకున్నప్పుడు బాగానే ఉంటుంది అది తగ్గింపు పరిస్థితి వచ్చినప్పుడు ఈ తగ్గింపు దాన్ని మనం జీర్ణించుకోలేక దిగాలను పడుతూ ఉంటారు డిప్రెషన్లోకి వెళుతూ ఉంటారు ఈ డిప్రెషన్ల వల్ల ఈ దిగాల వల్ల ఈ భయం వల్ల ఏముందంటే లోపల ఉన్న హార్మోన్స్ చెడు హార్మోన్స్ రిలీజ్ అయ్యి మనిషిని ముసల్తనంలోనికి మనిషిని సత్తు లేకుండా చేస్తూ ఉంటుంది నిజంగా మనం బలంగా ఉండాలి అని అంటే మనకి ఆత్మబలం కండ బలం కంటే కూడా ఆత్మబలం మనస్సు బలం బుద్ధి బలం చాలా అవసరం చాలామంది కండలు పెంచుతారు కానీ బుద్ధి పెరగదానికి చాలామంది డబ్బును పెంచుతారు కానీ బుద్ధి పెరగదు చాలామంది పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు కానీ వారికి బుద్ధి లేని బతుకు బతుకుతూ ఉంటారు గనుక బుద్ధి బలం చాలా అవసరం మంచి ఐడియాలు చాలా అవసరం నిబ్బరం చాలా అవసరం ఆ నిజాయితీ చాలా అవసరం నమ్మకత్వం నీ ఇంట్లో నమ్మకత్వం నీ ఆఫీసులో నమ్మకత్వం నీ వ్యాపారంలో నమ్మకత్వం నువ్వు చేసే యాక్టివిటీస్లో నమ్మకత్వం సంఘానికి నమ్మకత్వం దేవునికి నమ్మకత్వం ఇప్పుడైతే ఆ నమ్మకత్వం కలిగి కనుక నువ్వు బ్రతుకుతున్నావో నీకు భయం ఉండదు నమ్మకమైన వాడికి భయం ఉండదు ఎందుకంటే వాడు ఏ తప్పు చేయలేదు భయపడేది ఎవడంటే అపనమ్మకస్తుడు అంటే తప్పు చేసిన వాడికి భయం ఉంటుంది ఆ ఆ తప్పు ఎప్పుడు బయటపడద్దు ఎప్పుడు బయటపడద్దు అని భయంతో బ్రతుకుతూ ఉంటాడు అన్యాయంగా వాళ్ళు చూడండి లంచాలు తీసుకుని ఆ మేళ కట్టేవాళ్ళు చూడండి లంచాలు పుచ్చుకుని లంచాలు ఇచ్చి వాళ్ళ అంతస్తులు పెంచుకునే వాళ్ళకి ఎవడొచ్చి కొట్టేస్తాడో ఎవడొచ్చి రైడ్ చేస్తాడో ఏ ఇన్కమ్ ట్యాక్స్ వేస్తాడో ఏ ఏసీబీ ఊడొస్తాడో ఏమైపోతాను అని చెప్పి వాడు భయపడుతూనే చేస్తూ ఉంటారు ఆ భయం వలన వాళ్ళ ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది ఆ భయం వలన వాళ్ళు బలహీనలు బాగానే తింటారు కానీ చాలా బలహీనంగా ఉంటారు బాగానే ఉన్నట్టుగా కనిపిస్తారు కానీ చాలా ఆ వీక్నెస్లోకి వెళ్ళిపోతుంటారు వాళ్ళు నలభై యాభై ఏళ్ళు వచ్చేసరికి డెబ్భై ఎనభై ఏళ్ళు ముసలిలాగా వాళ్ళ అవతారం తయారవుతుంటుంది కారణం నమ్మకత్వం లేకపోవటం మోస విషయానికి వచ్చేప్పటికీ వన్ ట్వంటీ ఇయర్స్ వచ్చినా కానీ శక్తి తగ్గలేదంట సత్తు తొలగిపోలేదంట కారణం నమ్మకత్వం మనం కూడా నమ్మకంగా ఉంటే మన సమాజంలో తల్లులు పిల్లల దగ్గర నమ్మకంగా ఉండాలి భర్త భార్య దగ్గర భార్య భర్త దగ్గర నమ్మకంగా ఉంటున్నారా ఎంతోమంది భార్యలు భర్తలు మోసం చేయట్లేదు ఎంతోమంది భర్తలను భార్యలు మోసం చేయట్లేదు ఎంతోమంది పిల్లల చోటున తల్లిదండ్రులు ఎంత మోసం చేస్తున్నారో కాలేజీకని వెళ్ళడం ఉద్యోగానికి వెళ్ళడం ఆ ప్రాంతంలో ఉద్యోగం ఈ ప్రాంతంలో అక్కడ ఇక్కడ హాస్టల్ ఈ హాస్టల్ని చేరడం సాయంత్రం వచ్చేప్పటికి కొన్ని హాస్టల్ ముందు బళ్ళు వేసుకుని పిల్లలు నిలబడతారు మగపిల్లలు తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు ఆడపిల్లల తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు నా పిల్లలు ఉద్యోగం చేస్తున్నారని మా పిల్లలు చదువుకుంటున్నారని వాళ్ళకి ఇంటి దగ్గర ఎంతో గర్వంగా చెప్పుకుంటారు వీళ్ళేమో షికార్లు ఇచ్చి బండ్ల మీద తిరిగి అక్కడ కాళ్ళు ఎరగకొట్టుకుని ఆ అమ్మాయితో పడ్డాడు ఏ అబ్బాయితో పడిందని చెప్పి అక్కడ చెడ్డ పేరు తెచ్చుకుని కాళ్ళు తిరిగి కొంతమంది అయితే ఈ లోకంలో చచ్చిపోయి తలకాయలు పగిలి ఎంత ఘోరంగా తయారవుతున్నారు ఇచ్చల విడిగా బతుకుతున్నారు తల్లిదండ్రుల నిలువులా మోసం మోసం చేస్తూ ఉన్నారు వాళ్ళ ఆయుష్ ఎంతో కాలం ఉండదని మీకు తెలుసు కనుక వాళ్ళ భయంతో వాళ్ళు ఎక్కడ తెలిసిపోద్దో ఏమైపోతామని కొంతమంది ముందుగానే సూసైడ్ చేసుకుంటానికి ప్రయత్నం చేస్తారు కొంతమంది అమ్మాయిల చేతులు అబ్బాయిలు మోసపోతారు అబ్బాయిల చేతులు అమ్మాయిలు మోసం చేయాలి ఒకళ్ళు మోసం చేసుకుంటున్నారు అన్నదమ్ముల మధ్యలో ఆస్తుల విషయంలో మోసం చేసుకుంటున్నారు తల్లికి తెలియకుండా ఒక్క కొడుకు తెలియకుండా అన్నకు తెలియకుండా తమ్ముడు తమ్ముడు తెలియకుండా అన్న అక్క తెలియకుండా చెల్లి చెల్లికి తెలియకుండా అక్క ఆస్తులు ఆ కప్పగొట్టుకుంటాకి కాజేయటాకి చూస్తున్నది ఎక్కడుంది ఎక్కడుంది నిజాయితీ ఎక్కడుంది ఈ యథార్థత ఎక్కడుంది నమ్మకత్వం ఎవరిని నమ్మే పరిస్థితులు లేవు భర్త ఇంట్లో ఉండగానే వాడు ముందు తాగి మొత్తొచ్చి పడుకుంటే ఇంకొకరిని ఉంచుకున్నవాడిని ఆహ్వానించేటువంటి పరిస్థితులు దరిద్రపు సమాజంలో మనం ఉన్నాం అలాగే భార్య ఇంట్లో ఉండగానే బా బెదిరించి అదిరించి ఉంచుకున్న దాన్ని ఇంటికి తీసుకొచ్చే దరిద్రులు ఆ దరిద్రులు ఉండే సమాజంలో మనం ఉంటున్నాం ఎంత దిగజారిపోయినటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా అందువల్ల వాళ్ళ ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది కోల్పోతూ ఉంటారు తొందరగా ముసలైపోతూ ఉంటారు వాళ్ళ ఆలోచనను బట్టి వాళ్ళ పద్ధతుని బట్టి వాళ్ళ అమ్మకత్వాన్ని అపానమ్మకత్వాన్ని బట్టి వాళ్ళ భయాన్ని బట్టి వాళ్ళ భక్తిహీనతను బట్టి వాళ్ళకి ప్రార్థన ఉండదు మొరపెట్టే అవకాశం ఉండదు దేవుని సన్నిధి ఉండదు యదార్థమైన బ్రతుకు ఉండదు ఆరాధన ఉండదు ఏమీ ఉండదు సాక్ష్యం ఉండదు అంత భయంకరంగా బతుకుతున్నారు చాలామంది రక్షణ పొందిన వారు కూడా భయంకరంగా బతుకుతున్నారు చర్చీలకు వెళ్తున్నవారు మందిరానికి వెళ్తున్నవారు ఆ అమ్మాయి వస్తే వస్తాడు ఈడు రాకపోతే ఆ అమ్మాయి రాదు ఆ అమ్మాయి రాకపోతే ఈడు రాడు ఆ కుటుంబం వస్తే ఈ కుటుంబం రాదు ఈ కుటుంబం వస్తే ఆ కుటుంబం ఈ చర్చిలు కూడా జంక్షన్లు అయిపోయినాయి లవర్స్కి భయంకరంగా గుంపులు 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 గుంపులకు వెళ్ళే చర్చీల్లో చాలా ఇవే జరుగుతున్నాయి చాలా చోట్ల చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ గుంపులు అందరినీ దేవుదేవజ పట్టించుకోలేరు కదా ఇది ఒక తిరణాలాగా వెళ్తూ ఉంటారు వాళ్ళు ఎవరికి ఇష్టం వచ్చినట్టు గుంపులో కూర్చుంటారు వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటారో వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు పాటలో ఏకీభవించరు ప్రార్థనలో ఏకీభవించారు ఎందుకు ఏపీ ఏకీభవించట్లేదంటే అసలు కారణం ఏంటి దేవుడి కోసం అది వెళ్ళేది ఈ మగదయ్యం కోసం ఆడదయ్యం ఆడదయ్యం కోసం మగదయ్యం వచ్చి దయ్యాలు దయ్యాలు అక్కడ కలుసుకొని దేవుని మందిరాల్లో దేవుడి సన్నిధిలో దయ్యపు పనులు చేయడానికి ఆ వ్యవహారాలు నడిపించడానికి ఎంతోమంది పెద్ద పెద్ద సంఘాలు ఎన్నుకుంటారు చాలా మంది చూడండి ఇప్పుడు పెద్ద పెద్ద సంఘాలు పెరిగిపోతున్నాయి పెరిగిపోతున్నాయి ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళంతా దయ్య బొతుకులు చిన్న చిన్న సంఘాల్లో తెలిసిపోద్దని చిన్న సంఘాల్లో పాస్టర్ గారు ఖండిస్తున్నారని చిన్న సంఘాల్లో పాస్టర్ గారు పట్టించుకుంటున్నారని ఈ పెద్ద సంఘాలకు వెళ్ళి ఆ తిరణాల్లో కుక్కలు తిరిగినట్టు తిరుగుతూ ఉంటారు అందులో ఎందుకంటే అక్కడ ఎవరు పట్టించుకోరు వెళ్తారు అక్కడ ఉన్న కొద్ది ఇక దానికి తోడు వాళ్ళు ఒక్కసారి వెళ్ళారంటే నేను పట్టేస్తారు ఏ సంఘం నుంచి వస్తున్నావు ఆ సంఘానికి వెళ్ళమని మాత్రం చెప్పరు నువ్వు కనుక రాకపోతే నీకు ఫోన్లు చేస్తారు వెళ్ళంగానే నీకు ఆ నెంబర్ తీసుకుంటారు నెంబర్ తీసుకుని నువ్వు రక్షణ పొందావని అడగరు రక్షణ పొందలేదు అడగరు నువ్వు ఏ సంఘం నుంచి వచ్చా అడగరు నువ్వు ఏ సంఘం నుంచి వెళ్ళినా నువ్వు ఆ సంఘానికి కనుక తర్వాత ఆదివారం రాకపోతే ఫోన్లు వస్తూనే ఉంటాయి నువ్వు అనుకుంటావు మా పాస్టర్ గారు కనుక రాకపోతే కనీసం ఫోన్ చేయడు కనీసం పలకరించడు రాలేదేంటమ్మా అని అడగడు అక్కడ ఒకసారి వెళ్ళకపోతే ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు జీతాలు తీసుకుని ఫోన్ చేస్తున్నారమ్మా నీ డబ్బులేగా ఇప్పుడు నీ ఇంట్లో నువ్వు ఉన్నావు నీ ఇంట్లో నుంచి బయటకు పోయావో తెలీదు ఏదో ఒక రోజున నువ్వు తిరిగి వస్తావు అనే నమ్మకంగా నీ కన్న తల్లిదండ్రులు ఉంచుకుంటారు నువ్వు ఎవరింట్లో అయితే ఉంటానో నిన్ను వాడుకుంటావు నిన్ను వాడుకుంటాం అలవాటైనడు కన్న తండ్రి కన్నతల్లి చూసినట్టు కంటే కూడా బాగా చూస్తాడు ఎందుకని నువ్వు వాడికి ఉపయోగపడుతున్నావు కనుక నువ్వు కూడా కుక్క సేకరి చేస్తావు అక్కడ ఎందుకని పరాయోడు కనుక చాలామంది కన్న ఉన్న సంఘాలకి సహాయించారు ఉన్న సంఘాల్లో సహకరించరు పెద్ద పెద్ద బడా సంఘాలకి పోవడం ఇక వాళ్ళు అడుగులకి పడుగులు వత్తటం వాళ్ళు చెప్పింది చేయటం వాళ్ళతో పాటు ఫోటోలు దిగటం సెల్ఫీలు దిగటం ఇక సరిపోద్దా దేవుడు లేడు ద వాళ్ళ జీవితంలో బ్రతికే లేదు ఆ శవకులతో ఫోటోలు దిగి పూర్వం కట్టించుకుంటే సరిపోద్ది అనుకుంటున్నారు కనుక వారి జీవితంలో ఈ యథార్థతను కోల్పోవడం వలన వాళ్ళ ఆయుష్ కూడా చేతులారా తగ్గించుకుంటున్నారు మనం ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో మెంటల్గా స్టెబిలిటీ కలిగి ఉంటాం ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో ఎప్పుడైతే తగ్గించుకుంటామో లోకాశల మీద శరీరాశల మీద జయము జయాన్ని కలిగి ఉంటాం ఎందుకంటే ఆ తగ్గింపు స్వభావం లేని వాడు ఎదుటి వాళ్ళకి ఏది ఉందో అది కొనుక్కోవాలని ఆశపడతాడు నాకు స్తోమత ఉందా లేదో ఆలోచన చేయడు వాటికి స్తోమత ఉంది డబ్బులు ఉన్నాయి ఆ త్రిపుల్ బెడ్రూమ్ ప్లాట్ కొనుక్కున్నాడు వాడికి డబ్బులు బాగా వస్తే కొనుక్కున్నాడు నీకు స్తోమత లేదు కనీసం పెంగుటిల్లే కొనుక్కునే స్తోమత లేదు నీకేమో డ్రూప్లగ్స్ హౌస్ కోసం ప్లాన్ చేస్తూ ఉంటాం అప్పుడు ఏమవుతుందంటే దానికోసం అప్పులు చేయడం ఆ ఈఎంఐలు కట్టుకుంటాం వడ్డీలకి తేవటం వచ్చిన డబ్బులన్నీ ఈ అమ్మాయిలకి వడ్డీలకి పోవడం ఆఖరికి ఏ పరిస్థితి వస్తుందంటే ఆ ఉన్న ఇల్లు కూడా అద్దెకి ఇచ్చి నువ్వు వెళ్ళి మళ్ళీ రేగుల షెడ్లో ఉండడం ఆ రేగుల షెడ్లో ఉంటూ నీ నువ్వు వెళ్తు నీ కళ్ళ కళ్ళెత్తరంగా నువ్వు కట్టుకున్న వెళ్ళాలో ఆ వేరే వాళ్ళు చక్కగా హాయిగా కొలకటం ఆ అద్దె తీసుకుని ఈ అమ్మాయి కట్టుకుని నువ్వు పచ్చడి మెత్తలు వేసుకుని తినడం ఎంతమంది బ్రతుకులు లేవు ఈ విధంగా వాళ్ళు ఉండడం వలన వారి ఆలోచనలు బట్టి ఆయుషాన్ని ఆయుష్ను వాళ్ళే తగ్గించుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం గనుక యథార్థంగా ఉండాలి అంటే నమ్మకంగా ఉండాలి రెండోది మీరు తగ్గింపు స్వభావము కలిగి ఉండి దేవుని భక్తి కలిగి ఉండాలి దేవుని భయం కలిగి ఉండాలి ఆరాధన చేస్తున్నప్పుడు చప్పట్లు గట్టిగా కొడుతూ ఉన్నప్పుడు మంచి ఆరోగ్యం వస్తుంది మంచి ఉల్లాసం వస్తుంది అప్పుడు మన ఆయుష్ పెరుగుద్ది తొందరగా ముసల్తానం రాదు గనుక ప్రియమైన దేవుని బిడలారా ఆ విధంగా గనక మీరు చేసినట్లయితే దేవునితో మాట్లాడే అనుభవం మోసే కొంది దేవునితో ముఖాముఖిగా మోసే మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చాలామందితో ఇండైరెక్ట్గా మాట్లాడారు కానీ మోసేతో ముఖాముఖిగా మాట్లాడాను దేవుడు సెలవిస్తున్నాడు ఎంతమంది లక్షల మంది ఆ బానిసత్వ బ్రతుకు నుండి విడిపించడానికి మోసేని ఎన్నుకున్నాడు తన నమ్మకత్వాన్ని బట్టి చాలామంది మందిరంలో ఆ బాధ్యత అప్పచెప్పట్లేదు మా పాస్టర్ గారు బాధ్యత అప్పచెప్పట్లేదు వాళ్ళకే చెప్తున్నాడు వాళ్ళకే చెప్తున్నారు అని అంటుంటారు ఎప్పుడైతే నమ్మకత్వంగా నువ్వు ఉన్నావో నమ్మకమైన వారికే ఎవరైనా పని అప్పు చెప్తారు ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే ఎక్కువ ఒక పిల్లోడికే కొట్టుకు పంపుతారు కూరగాయలకి వెళ్ళిన ఆడే సరుకులకు వెళ్ళిన ఆడి కరెంట్ బిల్లు కట్టాలన్న ఆడి అక్కడికి వెళ్ళినా పంపిస్తాడు ఏంటి మా మీ నన్ను పంపి అన్నీ ఆడికే చెప్తావు అని పెద్దవాడు అంటాడు వాడు వెళ్ళేవాడు ఎప్పుడు నాకే చెప్తావు ఏంటి ఆ పంపి కానీ వెళ్ళేవాడు అంటాడు ఎందుకు పంపిస్తుందంటే వీడేమంటే అమ్మటాలు తెప్పంటే మొలకాయలు తెస్తాడు ములకాయలు తెమ్మంటే వంకాయలు తెస్తాడు అగ ఇరవై రూపాయలైతే ముప్పై రూపాయలు ఇచ్చి మర్చిపోయి వచ్చేస్తాడు తీసుకెళ్ళి ఆ పుచ్చి వేసుకొస్తాడు వీడు ఎప్పుడు వెళ్ళినా సున్నమే అందుకే చిన్నవాడిని పంపించాడనుకో లేదా ఇద్దరు పెద్ద పంపించాడనుకో ఎవడో ఒకడో మంచిగా వెళ్ళి చక్కగా వెళ్ళి ఒక ఇరవై రూపాయలు నేను పదిహేను రూపాయలకి పేరమాడు తెచ్చాను మమ్మీ అంటాడు టమాటాలు తెమ్మంటే టమాటాలే తెస్తాడు ఆ చక్కగా టైంకి వస్తాడు మర్చిపోడు ఒక రూపాయి మిగులుస్తాడు అందుకని వాడినే పంపిస్తారు వీడు నమ్మకంగా చేస్తాడు శ్రద్ధగా చేస్తాడు అని అలాగే నీ మందిరంలో కూడా నీకు బాధ్యత కావాలి నీ ఆఫీసులో నీకు బాధ్యత కావాలి నువ్వు పనిచేసే చోట నీకు రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పాలంటే నీ యజమానుడి దగ్గర నువ్వు నమ్మకాన్ని సంపాదించుకోవాలి చురుకుగా పనిచేయటం తెలివిగా పనిచేయటం నువ్వు ఎప్పుడైతే నేర్చుకున్నావో తప్పకుండా ఆ బాధ్యత ఆ వాళ్ళు నీకు అప్పచెప్తారు అలాగే దేవుడు ఒక బాధ్యత మోసేకి అప్పచెప్పినప్పుడు మోసే నూట ఇరవై సంవత్సరాలు వచ్చినా కానీ తన సత్తు తగ్గలేదు అలాగే కాలేబు వేగు చూడటానికి వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా నెగిటివ్ రిపోర్ట్స్ ఇచ్చినా యహోశ్వా కాలేబు ఎద్దరూ కూడా అది సాధ్యమే అని చెప్పి మంచి సాక్ష్యం ఇస్తారు అంతేకాక నిండు మనసుతో యహోవాను సేవించాడు ఎప్పుడైతే మనం నిండు మనసుతో మందిరానికి వెళ్తామో నిండు మనసుతో ఆరాధన చేస్తామో నిండు మనస్సుతో ప్రార్థన చేస్తామో నిండు మనసుతో సాక్ష్యం చెబుతామో తప్పకుండా ప్రియమైన దేవుని బిడలారా అద్భుతమైనటువంటి సంతోషాన్ని ఇస్తారు అందుకే యహో కాలే నాడు ఇక్కడ నేను నలభై సంవత్సరాల వయసులో అరణ్యయాత్రను ప్రారంభించాను ఇప్పుడు నా వయసు ఎనభై ఐదు సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు అరణ్యయాత్ర చేశాను ఇప్పుడు నా వయసు ఎనభై ఐదు సంవత్సరాలు వచ్చినా కానీ నాకు శక్తి ఉంది నాకు బలం ఉంది నలభై ఏళ్ళప్పుడు ఎలాగ ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను అని చెప్పి సాక్ష్యమిస్తూ ఉన్నాడు నువ్వు పదేళ్ళ క్రితం పదిహేను ఏళ్ళ క్రితం ఇరవై వేల క్రితం రక్షణ పొందాను మందిరంలో అని చెప్తావు అప్పుడు చాలా ప్రార్థన చేసేవాండండి అప్పుడు చాలా పరిచయం చేసేవాడండి అప్పుడు చాలా చాలా కార్యక్రమాల్లో ఉండేవాండండి అప్పుడు మంచి భక్తిగా ఉండేవాడిని అని అంటారు ఇప్పుడు ఏమైంది ఊడిపోయిందండి సీనియారిటీ పెరిగేందుకు సిన్సియారిటీ తగ్గిపోయిందండి అంటూ ఉంటారు కానీ కాలేబు నలభై ఐదు సంవత్సరాలు వచ్చి యాడ్ అయినా నలభై ప్లస్ నలభై ఐదు ఎనభై ఐదు సంవత్సరాలు వచ్చినా యహోవాను మనస్ఫూర్తిగా సేవించిన కారణం చేత సత్తువ తగ్గలేదు నలభై ఏళ్ళు ఎలాగ ఉన్నాడో ఎనభై ఐదులో కూడా అలాగే ఉన్నాం ఇప్పుడు మన ఫోటోలు చూసుకుంటే పదేళ్ళకు ఒకలాగే ఉంటాం పదిహేనులకు ఒకలాగే ఉంటాం డిగ్రీకి వెళ్తే ఒకలాగే ఉంటాం పెళ్ళికి ఉంటాం పెళ్ళైన తర్వాత మూడు నెలలకు ఇంకోలా మూడు సంవత్సరాలకు ఇంకోలాగా ఉంటాం ఆ తర్వాత వయసు పెరిగే కొంతకి ఆ కొంతమంది నలభై ఏళ్ళు నలభై ఐదేళ్ళగా ముసలిలాగా అయిపోతుంటారు కారణం ఏంటంటే మనశ్శాంతి లేక నెమ్మది లేక మంచి ఎక్సర్సైజ్ లేక మంచి పోషణ లేక యథార్థత లేక నమ్మకత్వం లేక ప్రార్థన లేక భక్తి లేక దేవుని భయం లేక యథార్థతను కోల్పోయి వాళ్ళ జీవితంలో తొందరగా ముసలితనాన్ని సంపాదించుకుంటారు నువ్వు నిత్యము యవనస్తుడుగా నువ్వు నిత్యము యవనరాలుగా శక్తి మంత్రురాలుగా శక్తి మంత్రుడుగా నువ్వు ఉండాలి అని అంటే యథార్థంగా ఉండు ఇంట్లో యథార్థంగా ఉండు పనిచేసే చోట యథార్థంగా ఉండు చదువుకునే చోట యథార్థంగా ఉండు ఉద్యోగంలో యథార్థంగా ఉండు మందిరంలో యథార్థంగా ఉండు దేవుని పనిలో యథార్థంగా ఉండు దేవుని సేవలో యథార్థంగా ఉండు దేవుని కార్యాలలో యథార్థంగా ఉండు తగ్గించుకుంటాం ప్రారంభించుకో సాత్వికులు ధన్యులు వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు తగ్గించుకో దేవుడిని హెచ్చిస్తాడు నీకు నువ్వు హెచ్చించుకుని నీ ఆయుష్ని నీ సత్తును పోగొట్టుకోకు తక్కువ ఆశించు దేవుడు ఎక్కువగా సమృద్ధినిస్తాడు కనుక మనం ఎప్పుడైతే యథార్థత కలిగి ఉంటామో ఎప్పుడైతే నమ్మకత్వం కలిగి ఉంటామో ఎప్పుడైతే దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధిస్తామో మనస్ఫూర్తిగా చే సేవిస్తామో మనకు మంచి సంతోషం సమాధానం నెమ్మది ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ ఇస్తాడు మన ఆశీర్వాదాలతో నింపుతాడు మనం ఆరోగ్యాలతో నింపుతాడు అనేకులకు సహాయం చేసేటట్లుగా మనల్ని తయారు చేస్తాడు అప్పుడు అనేకులు మన పేరు తలుస్తూ ఉన్నప్పుడు అనేకులు మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అంచెలంచెలుగా దేవుడు మనల్ని ఆరోగ్యంతో నింపి ఇంకా గొప్ప ఆయుష్ను దేవుడు మనకిస్తాడు ఈరోజు అన్నదానం చేస్తున్న బిడ్డలు ఎంతోమంది వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నారు మీలో కొంతమంది నెల నెలా పంపుతూ చక్కగా సహకారాలుగా ఉంటున్నారు వీళ్ళందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం అలాగే పేదలు కూడా ఆ వాళ్ళని ఆశ్రవదిస్తూ ఉంటారు అయ్యా దేవుడు వచ్చి అంటే వచ్చావయ్యా ఆకలితో ఉన్నామయ్యా అలమటిస్తున్నప్పుడు వచ్చావయ్యా దేవుడే మిమ్మల్ని పంపించాడయ్యా అని ప్లాట్ఫార్ల మీద ఆకలితో ఎవరో ఒకళ్ళు ముద్ద పెడతారని ఎదురు చూస్తున్న ఆ సమయంలో మేము అక్కడ తీసుకున్నప్పుడు వాళ్ళు ఎంత ఆనందపడిపోతారో అలాంటి ఆనందం అలాంటి ఆకలి మంట తీర్చినటువంటి ఆ యొక్క దీవెలన్నీ మీకు రావా సహకరిస్తున్నా నెల నెల సహకరిస్తున్నా స్పాన్సర్ చేస్తున్నా బిడలారా దీవెళ్ళన్నీ మీకే వస్తాయి ఇంకా ఎవరైనా ముందుకు రావాలనుకుంటే ఫోన్ చేయండి ముందుకు రావాలనుకుంటే క్యూఆర్ కోడ్ చేయండి సహకరించండి చక్కగా దేవుడు మిమ్మల్ని కూడా దీవించి ఆశ్రదించి బలపరచను గాక చిన్న ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకోండి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగల ప్రభు ఈ బిడలందరినీ దీవించి ఆస్వాదించండి ఎవరైతే సహకారాలుగా ఉంటున్నారో తగిన ప్రతిఫలం ఈ బిడలకు కలుగునుగాక కృప చూపించి నడిపించండి ఈ ఈ వారం సంవత్సరం చేసినటువంటి ఆ బిడలను కూడా ఆశ్రదించి దేవానేకరటి ప్రతిఫలం దాయించి నెల నెలా పంపుతున్న బిడలను కూడా దీవించి వాళ్ళ సమస్యలన్నిటి నుండి నీ బిడలకు విడుదల కలుగునుగాక వారికి సమృద్ధి కలుగునుగాక వారికి ఆరోగ్యాలు కలుగునుగాక మీరే మహిమ పొందమని ఏసునామను అడుగుచున్న ఆమె తండ్రి ఆమె ప్రేమైనా దేవుని బిడలారా మీలో ఎవరైనా అన్నదానం టీవీ కార్యక్రమం స్పాన్సర్ చేయాలనుకుంటే ఈ క్యూఆర్ కోడ్ అలాగే ఫోన్ నెంబర్ గూగుల్ పే ఫోన్పే చక్కగా మీరు ఉపయోగించుకోండి ఒకవేళ మీరే స్వయంగా పంచాలి మీ పుట్టినరోజు అప్పుడు మీ పెళ్లి రోజు అప్పుడు అలాగే మీ పిల్లలు పుట్టినప్పుడు వివాహాలు జరిగినప్పుడు వివాహ రోజు అయినప్పుడు ఏ రోజైనా మీరు ఇతరులకు పెట్టాలి అనుకుని నీ మీ సొంత చేతుల మీద పంచాలనుకుంటే ఒక వారానికి ఆరు వేల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది చక్కగా రెండు వందల బిర్యానీ ప్యాకెట్లు తయారు చేసి పంచుతున్నాం మీతోనే డిస్ట్రిబ్యూషన్ చేపిస్తాను అలా అనుకున్న వాళ్ళు నాకు ఫోన్ చేసి మీరు వచ్చినట్లయితే సోమవారం ఉదయం పది గంటలకల్లా మిమ్మల్ని తీసుకెళ్ళి మీతోనే ఆ ప్యాకెట్స్ చెప్పించడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మేలు పొందండి దేవుడు మిమ్మల్ని దీవించనుగా మనసున్న మంచి దేవా నీ మనసును నా మనసు మలినమైన నాకై మనిషిగా వచ్చావా మనసున్న దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా వచ్చావా నా మది నీకోవెలగా లుచుకోవయా నా హృదిని రారాజుగా నిలిచిపోవయా మనసు మనసున్న దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా వచ్చావా మనసున్న దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా నా మది నీ మలుచు మలుచుకోవయా నా హృదిని రారాజుగా నిలిచిపో సున్న మంచిదేవా నీ మనసు నాకిచ్చావా దేవుని మందిరం దీవెన ప్రాంగణం దేవుని మందిరం దీవెన ప్రాంగణం